Look at him. దేశ చరిత్రలోనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఈరోజు సుమారు 7,000 కోట్లు 1,00,000 రూపాయలు లోపల రుణం తీసుకున్న 11,50,000 పైచిలుకు రైతులకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ ఉంది. ఆనాడు వరంగల్ రైతు రెగ్యులేషన్లో శ్రీ రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షన జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు ఓ పండగ వాతావరణంలో ఈరోజు రైతులకు రుణాన్ని ఇచ్చేటువంటి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారులను చేపట్టి 2 మార్లు 100,000,000 రుణమాఫీని వాళ్ళు చేసింది కేవలం 21,000 కోట్లు అయితే 10 ఏళ్లలో కష్టకాలంలో ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 7,00,000 కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని ఎంత కష్టమైనా అన్నాడు నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్నాడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. రైతు రుణమాఫీ చేయడానికి నిద్ర లేని రాత్రులు గడిపినాం, పైసా కూడబెట్టినాం, దుబారా ఖర్చులు ఆపినాం, లీకేజీల ద్వారా పోయే డబ్బును ఆపినాం. ఆ డబ్బును ఈరోజు రైతులకు ఏకకాలం ఇస్తున్నాం అన్నమాట. ఈరోజు అందుకే అంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు మోడల్, ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అన్నారు, ఈ రోజు నుంచి తెలంగాణ మోడల్. అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి కార్యక్రమం. బాగా గుర్తు హరీష్ రావు గారు, అసలు రుణమాఫీ చేసే శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి అసలు డబ్బే లేదు. ఒకవేళ రైతులు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనన్నాడు. ఆనాడే నేను అన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా తయారు చేసుకోండి అన్నా. ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్న హరీష్ రావు గారికి ఈ వేదిక ద్వారా, మీరు చేసిన సవాల్ను మీరు స్వీకరించండి, మీరు రుణమాఫీ చేస్తున్నాం. మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటా అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండు హరీష్ రావు గారిని సందర్భంగా. ఈరోజు అవాకులు చెవాకులు అవేనళ్ళు ఈరోజు రుణమాఫీ చేస్తున్నామంటే ఈరోజు ఎన్ని అవమానాలు, ఎన్ని అవేళ్ళు చేసినో అందరూ కూడా గమనించినటువంటి సందర్భం. ఎన్ని అవేళ్ళు వచ్చిన ఎన్ని అవమానాలు చెప్పినా కట్టుబడి ఉండి రుణమాఫీ చేస్తున్నామంటి సందర్భం చెప్తూ అన్నర్లో దారులకు కూడా రైతు బంధిస్తే నాలుగు నిర్ణయం కాదు, రైతు భరోసా రైతులందరినీ కూడా ఇవ్వడానికి ఈరోజు మా డిప్యూటీ బట్టి విక్రమార్క గారు జిల్లా భరోసా దున్నే రైతుకే ఇవ్వండి అని చెప్పాను. ఈరోజు రైతులు ఇస్తున్న సలహాలను పాటిస్తూ ముందుకు పోయే ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అంటున్నా. ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈరోజు ఇంత నిబద్ధతో మేము రైతులకు రుణమాఫీ చేస్తే అక్కడక్కడ హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ సమయ కిషన్ రెడ్డో, సంజయో రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శ చేస్తున్నారు. ఈ రోజుకైనా కళ్ళు తెరవండి, మీరు అభినందించండి ప్రభుత్వాన్ని. ఎక్కడైతే రైతు 12/12/2018 నుంచి 9/12/2023 లోపల తీసుకున్నటువంటి రైతుకు రుణమాఫీ కాకపోతే చెప్పండి మేము ఇప్పిస్తామన్నమాట. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పండగ వాతావరణంలో రైతులందరూ కూడా సంతోషంగా జరుపుతున్నారు, వారందరూ కూడా శుభాకాంక్షలను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు 31,000 కోట్లు అనేటువంటి మాట మీరు మాఫీ చేసేటువంటిది కూడా ఈరోజు ప్రజలందరూ గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.